నేను యూట్యూబ్ లో చూశాను, తెంపెళ్లలో అనుకోకుండా ఇబ్బంది జరిగి కొంతమంది చనిపోయారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏ ప్రభుత్వం అయినా ఎవరైనా సరే ప్రజలు బాగుండాలని కోరుకుంటారు తప్ప ఏదన్నా విపత్తు వచ్చి పోవాలని ఎవరు కోరుకోరు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో అనుకోకుండా అక్కడ చిన్న ఇబ్బంది జరిగింది, కొంతమంది చనిపోయారు. వాళ్ళ పట్ల ఎవరికైనా సానుభూతి ఉంటుంది. దాన్ని టీడీపీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది ఏ విధంగా మాట్లాడారంటే, వంశీ గారు చనిపోయిన అందరికీ తలొక లక్ష రూపాయలు పంపారు. నా దృష్టిలో తలొక లక్ష రూపాయలు పంపడం అంటే అది గొప్ప విషయమే. ఆయనకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న మనిషిని ఏసీ రూమ్లో కూర్చొని పంపారని అట్లా వ్యంగ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పుష్కరాలకి చాలా మంది చనిపోయారు, 27 మంది చనిపోతే అప్పుడు ఒక్కొక్కళ్ళకి ఎంత ఇచ్చారు? నిన్న ఏమంటారంటే, ఒక్కొక్కళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరి అప్పుడు ఆ ఒక్కొక్కళ్ళకి 1 కోటి రూపాయలు ఇచ్చారా? అట్లా మనుషులు రెచ్చగొట్టడం ఇవన్నీ కరెక్ట్ కాదు. ప్రభుత్వ బాధ్యత వాళ్ళకి ఏం చేయాలి, ఎలా చేయాలి, దానికి కారణం ఎవరు, వాళ్ళ మీద ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా సరే. ఊరికనే ఏదో వంక దొరికింది కదా అని అట్లా ఎమ్మెల్యే గారిని అనడం కరెక్ట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అంటే మీరు చెప్తే ఇస్తారా? మీరు ఇచ్చుంటే పోనీ అనటానికి అర్హులు. ఇప్పుడు 27 మందికి అప్పుడు ఎంత ఇచ్చారండి ఒక్కొక్కరికి? 25,000. ఒక్కొక్కరికి 25,000 ఇచ్చి ఇవాళ 1 కోటి రూపాయలు ఇవ్వండి, మా నాయకులు పంపారు, మేము మాట్లాడుతాం అంటారు, ఎంతవరకు సంబంధిస్తుంది అంటే సమాజం కూడా అన్ని చూస్తుంది. నేను ఒక ఓటర్గా నేను అడుగుతున్నాను, అప్పుడు చనిపోయినప్పుడు ఆయన సమక్షంలో ఆయన వల్లే చనిపోయారని రాష్ట్రం అన్ని మీడియాలో వచ్చింది, అందరూ అనుకున్నారు. వాళ్ళకి ఏమి ఇచ్చారు మీరు? ముందు దాని గురించి చెప్పండి. ఇక తెంపెల్లో చనిపోయిన వాళ్ళ మీద ఎవరికైనా సానుభూతి ఉంటుంది, అనుకోకుండా జరిగిన ఇబ్బంది వల్ల చనిపోయారు. ఆయన వంతు ఆయన నియోజకవర్గంలో జరిగింది కాబట్టి ఆయన వంతు ఆయన సానుభూతి తెలియజేశారు. అట్లాగే కొంత ఆర్థిక సాయం చేశారు. వచ్చిన తర్వాత ఇంకా నాకు చేతనైనంతా చేస్తా అన్నారు. మంచి మెసేజ్ ఇవ్వాలి సొసైటీకి. అంతేగాని అర్ధరహితంగా ఇష్టానుసారం ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఇష్టానుసారం మాట్లాడుకుంటా పోతే ఆ మాటలకు విలువ ఉండదు. సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చి సొసైటీని డిస్టర్బ్ చేయటం తప్ప అది మంచి పని కాదనేది నా ఒపీనియన్.